కోదాడ పరిధిలోని పలు గణేష్ మండళ్ల ఆధ్వర్యంలో కుంకుమ పూజ మహానదాన కార్యక్రమాలు నిర్వహించారు. వర్తక మిత్ర మండలి కమిటీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యాదవ్ పాల్గొన్నారు. కోదాడ మండల కేంద్రంలోని వర్తక మిత్ర మండలి కమిటీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహానదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యాదవ్, మాజీ కోదాడ సర్పంచ్ పైడిమారి సతీబాబు, పార సీతయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇలా రండి, కొన్ని ఇద్దరు ఉండండి. పూజ యాచ అవసర నైవేద్య యాచ భగవాన్ సర్వాత్మక శ్రీ హరిద్రా గణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. కాస్త నీళ్లు వేసుకుని ఆ గణపతి దగ్గర వదిలిపెట్టండి అమ్మా. సుప్రీత సుప్రసన్న వరద భవతు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కాసిన అక్షింతల తీసి మీ శిరస్సును వేసుకోండి అమ్మా. అక్షింతలు పుష్పం ఉండే పుష్పం ఏ ఉండేవి తీసుకొని శిరస్సును వేసుకోండమ్మా. సుమానం భజుదాయ పురుష సదేంద్రాయుషేంద్రియే ప్రతిష్టది గణపతి అనుగ్రహం సా సిద్ధిరస్తు. ఆ గణపతిని కొంచెం గెలిచండమ్మా. యజ్ఞానగ్యమింద దేవాహ కొంచెం ముందుకు జరపండి అమ్మా గణపతిని. యజ్ఞానగ్యమింద దేవాహ దాని సమానసన్న దేహనాగం మహిమానసంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాహ ఆవాహిత సర్వ గణపతి దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశామి శుభ్రార్థ పునరాగమనాయ చ. ఓమాచమ్యా పురోత్తంష్ఠాయాం శ్రుధో పూర్వసంకల్ప విధానేన శ్రీ మహాలక్ష్మీ దేవత అనుగ్రహం సా సిద్ధ్యర్థం చెప్పనమందుడ మమ దీర్ఘ సౌమంగళ్య ప్రాప్త్యర్థం మమ గృహే స్థిర లక్ష్మీ నివాస సిద్ధ్యర్థం యథాశక్తి మహాలక్ష్మీ ఆరాధనం కరిష్యే. అందరూ రెండు అక్షంతలు తీసుకోండమ్మా. ధ్యానం ధ్యానం ఓం లక్ష్మీ అక్షంతలు తీసుకోండి అందరూ కూడా. ఓం ధ్యానం లక్ష్మీ క్షీర సముద్రాలయం శ్రీరంగధామేశ్వరీం దాసే భూత సమస్తే ఫలితాం లోకైక దీపాంబురాం శ్రీమన్మందగరాక్షలబ్ధ విభోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం రామ్ దైలాకృమిని సరస్వయా వందే ముకుంద ప్రియా శుద్ధ లక్ష్మీర్ మోక్షాక్ష్మీ జయలక్ష్మీ సరస్వే శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ శ్యామసన్నామం సుభద రాంకు శోభాసమభీతి ఉత్తరాం క్రైరుహంగులాసనస్థాం కాళాకబలి ప్రతిభాం త్రేకంబేహమంబం దేవిస్తరింతాం సర్వమంగళమంగళే శివే సర్వార్థసాధికే శ్రణ్యే దంబగిరి వినారాగి నమోస్తే శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. అక్షింత్రయే నమః. అక్షింత్రయే నమస్కారం చేయండి. లక్ష్మీదేవి పటం మీద మళ్ళా రెండు అక్షింతలు తీసుకోండి అమ్మా. బాగున్నా అక్క సంపద శివాలతముడు అమ్మా. అక్షింతలు తీసుకోండి అమ్మా. హిరణ్యవర్ణం హరిణ్యం సువర్ణ రజ అందరూ అక్షింతలు తీసుకోండి అమ్మా. మీరు అటువైపే చూస్తుండండి, మీ పటం వైపు. ఇవి ఎందుకు అడ్డం లేదు
ఓం హిరణ్యవర్ణ మరణిం సువర్ణ శ్యాం చంద్రాం రమణీం లక్ష్మీం జాతవేదం మామహ సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వం సుద సుప్రీత భవ సర్వదా మహాలక్ష్మీ నమః ఆవాహయామి అమ్మ పటం మీద రెండు అక్షింతలు వేయండి మామహ జాతవేద లక్ష్మీ అనుభవ లక్ష్మీ పటం ఉందమ్మ నక్షింతలమిదమిదం అమ్మ ఇందాక గ్లాసులో నీళ్లు తీసుకొని వచ్చుక నీళ్లు చల్లండమ్మా పుష్పం తీసుకొని పాదయో పాదమే కాంసోస్మిదాకార మార్దాం జ్వలంతి తృప్తాం తర్పయంతి పద్మేషిదాంపయస్యం శుద్ధోదకం చ పాత్రస్థ గంధ పుష్పాది మిశ్రం అర్ఘ్యదాస్యామిదే దేవి గృహాన సురపూజితే మహాలక్ష్మీదేవ్యే నమః పుష్పం తీసుకొని కాస్త నీళ్లు చల్లండమ్మా హస్తయో అర్ఘ్యం సమర్పయామి చంద్రాం ప్రభాసామి సహ జ్వలంతీం శ్రీం లోకే దేవస్వముదారాం తాం పద్మిని మేం సమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్ తాం త్వాపుణే సువర్ణ కలశానీతం చందనాగర సంయుతం గృహాణవిధం ఆచరణం దేవి మాయాదత్వం ప్రభో మహాలక్ష్మీ దేవ్యే నమః కాసి నీళ్లు చల్లండమ్మ హస్తయో హస్తమి ముఖే ఆచరణమి అధ శుద్ధోదక స్నానం వల్ల నీళ్లు చల్లండమ్మ ఆదిత్యవర్ణే తపహోది జాత వనస్పతి స్థోద బిల్వ తత్సాంత మాయంత రాయస్ బాహ్య అలక్ష్మే గంగా జలం సమానీతాం సవర్ణ కలసే స్థితాం శుద్ధోదక స్నానమిదం గృహాన సురపూజితే మహాలక్ష్మీ దేవ్య నమః ఇది శుద్ధోదక స్నానం ఓం ఆపోహిష్టామ యోభువస్తాన ఊర్జేధాత్ర మహిరణాచక్షుసే యోగ శివత మౌరసస్థస్య భాజే తేహన ఊషదైరివ మాతృ తస్మా అరంగ మామ ఓయస్ యక్షాయ జన్మధ ఆపో జనయథా జన శ్రీ మహాలక్ష్మీదేవి నమః జై గణేష్ మహారాజ్కి జై. ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మహిళలకు కుంకుమ పూజలు, హనుమాన్ చాలీస, తర్వాత వివిధ రకాలైనటువంటి భజన బృందాలచే భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పెట్టినటువంటి కలశం 12 సంవత్సరాలుగా, ఇది 12వ సంవత్సరం, గత 11 సంవత్సరాలుగా ఇక్కడ కలశం తీసుకున్నటువంటి వారిలో 7 మందికి సంతానం అందింది, 1 నలుగురికి మాత్రం ఆ భగవంతుడు అనుగ్రహించలేదు. 7గురికి మాత్రం ఆ భగవంతుడి ఆజ్ఞతోని సంతానం అందింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కలశం పాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంతానం అందింది. అదేవిధంగా లడ్డూ పాట కూడా సుమారుగా 50,000 రూపాయల వరకు కూడా ఇక్కడ పాట జరుగుతుంది. ఇక్కడ పాట పాడుకున్న లడ్డూ పాట పాడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు అన్నీ కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మా కమిటీకి కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలుగా సేవా రూపంలో, ధన రూపంలో, ధాన్య రూపంలో కూడా సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా
గత సంవత్సరం కంటే రెట్టింపుగా సహకారాలు అందిస్తున్నారు. ఇదే మా యొక్క గణేష్కి మేము ఎక్కువగా ఇక్కడ ఉన్న గణేష్ యొక్క ప్రత్యేకత. అదేవిధంగా మట్టి గణపతిని మేము గత 7 సంవత్సరాలుగా మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. ఎందుకు అంటే నీటి కొరత వచ్చినప్పుడు ఆ మట్టి గణపతి పెట్టకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏందనేది మేము కళ్ళారా చూసాం. 11 రోజులు పూజించుకున్నటువంటి గణపతిని అక్కడ నిమజ్జనంలో చాలా అపశృతి, చాలా రకరకాల ఇబ్బందులు జరిగాయి. అదే మట్టి గణపతి అయితే కొద్ది నీళ్ళున్నా కూడా ఆ నీళ్ళలో నిమజ్జనం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే ఖచ్చితంగా మట్టి గణపతిని పూజించమని మా ప్రార్థన. గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం గణేష్ నాథుణ్ణి ప్రతి బస్తీలో నెలకొల్పుకోవడం అనేది ఆనవాయితీ. ఇతిహాసాలు పురాణాలు చెప్పినట్టు వరాలిచ్చే దేవుడిగా ప్రథమ పూజకుడిగా పూజలు అందుకుంటున్న వినాయకుడు కోరిన కోరికలు అన్నీ తీరుస్తాడనే నమ్మకంతో ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించుకొని నవరాత్రుల పాటు ఉపవాసాలు చేసి హోమాల్లో పూజల్లో పాల్గొని నవరాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ కాలువలో కానీ నీటిలో కానీ నిమజ్జనం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మా కోరికలు తీర్చడానికి రాసవాణి అని చెప్పేసి ఇదొక మానవాయితీ. ఆ క్రమంలోనే అందరూ కోరికలు తీర్చడనే నమ్మకం ఉన్న దేవుడిగా ప్రథమ పూజగా పూజలు అందుకుంటున్న వినాయకుని చల్లని చూసుకొని ఈరోజు అందరికీ మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఆ క్రమంలోనే ఆ భగవంతుని ఆశీస్సులతోని గోదావరి ప్రజలందరికీ కూడా ఆయుర్వేదాలు, అష్టైశ్వర్యాలు, భోగభోగాలు, సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి మనసు వచ్చుకుంటాం.